YCP MP Vijayasai Reddy Samstaki, Tarluvada Phuketaimpulapai, Nirasanalu Velluvettutunnayi. Koddi Sepati Kritame, Tarluvada Kondanu, Janasena Brundam Parisilinchindi. YCP Prabhutva Nirnayanni Vetirekistu, Pedda Ettuna Ninadalu Chesaru. Visakhalo Kondalanni Kabzaku Gurautunnayantu Andolana Chendaru. Akramarkulu, Kondalni, Bodigundu Chestunnarantu, Akraham Vyaktam Chestunnaru. Tarluvada Lakshmi Narasimha Swami Teragadina Kondani. అలాంటి ఆధ్యాత్మిక కొండను కొట్టేయాలని అనుకోవడం దారుణమన్నారు. హిందువుల మనోభావాలతో ప్రభుత్వం ఆడుకుంటుందంటున్న జన సైనికులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా విశాఖలో కొండలన్నీ కూడా కనుమరుగైపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు పచ్చటి కొండలు అలాగే చారిత్రాత్మక కొండలు కనుమరుగయ్యాయి. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తాజాగా ఆధ్యాత్మిక కొండ మీద దృష్టి సారించింది. ఇది తర్లువాడ కొండ. జనసేన పార్టీ ఈ తర్లువాడ కొండకు సంబంధించి మొత్తం జిల్లాలో ఉన్న జనసేన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలొచ్చిన పరిస్థితి. ఇక్కడ జనసేన నేతలు ఉన్నారో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ కొండ అసలు ప్రాశస్త్యం ఏంటి? ఈ కొండ జోలికి వస్తే ఇంతకు ముందు గతంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఇప్పుడు భవిష్యత్తులో ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి? ఈ విశాఖ నగరానికి ఏమైంది అనే విధంగా, ఎందుకంటే ఒకవైపు మరి ఏవన్ జగన్మోహన్ రెడ్డి గారేమో రిషికొండ మీద కన్ను వేసి ఆయన నేను అక్కడ ఎక్కడి నుంచే పాలిస్తాను, పరిపాలిస్తాను, నా కోటను కట్టుకుంటాను అంటుంటే మరి నేనేమన్నా తక్కువ అనే విధంగా, ఏటు విజయసాయి రెడ్డి గారేమో మరోవైపు నుంచి అంటే ఆనందపురం మండలంలో ఉన్న ఈ తర్లువాడ చుక్కకొండ పై నుంచి కూడా ఆయన కన్ను ఇక్కడ పడింది. మరి ఎందుకు అంటే మాకు ఇక్కడ గ్రామస్తుల నుంచి కానీ ఇక్కడ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఎందుకంటే అధికారులు ఏ ఒక్కళ్ళు కూడా పూర్తి అది ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా. కానీ మాకు వచ్చిన సమాచారం మేరకు ఏంటంటే ఇక్కడ ఒక యూనివర్సిటీ కడతారంట. ఆ యూనివర్సిటీలో కూడా మరి కట్టడానికి మీకు యూనివర్సిటీ కట్టడానికి ఈ ప్రాంతమే దొరికిందా? యూనివర్సిటీ అయినా మీరు ఉచితంగా మీరు చదువు చెప్తారా? ఫీజులు తీసుకుంటారు కదా. మరి ఫీజులు తీసుకుని చదివించే విధానప్పుడు మీరు 17 లక్షల రూపాయలకి ఏ విధంగా ఎకరానికి 17 లక్షల రూపాయలకి ఏ విధంగా ఈ కొండను మీరు తీసుకున్నారు? మొత్తం విశాఖపట్నాన్ని టోటల్గా కబ్జా చేయాలనే పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. మేము గత 4.5 సంవత్సరాల నుంచి చాలా క్లారిటీగా మేము మా పెద్దలు అందరం కూడా ప్రతి దగ్గర కూడా మేము మా వాణి వినిపిస్తున్నాం. అయినా కూడా వీళ్ళకి ఎవరు నవ్వితే మాకేంటి, మా పనేదో మేము వచ్చాము, మా పనేదో మేము చేసుకుంటాం అన్నట్టు కొండలు కబ్జాకే మేము వచ్చాము విశాఖపట్నం, స్థలాలు కబ్జాకే మేము వచ్చాము, ఆస్తులు కబ్జాకే మేము వచ్చాము, అందరివి మేము తీసుకుంటాం. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, వీళ్ళు కనుక అధికారంలోకి వస్తే కొండలు గుట్టలు ఏది ఉంచరు, ఆఖరికి మా ప్రైవేట్ ఆస్తులు కూడా ఉంచరు అని ఏదైతే చెప్పారో దానికి 100% వీళ్ళు దానికన్నా ఎక్కువే చేస్తున్నారు, కానీ తక్కువ చేసే పరిస్థితి లేదు. ఇది ఒక రకమైన దాడి ఈ ప్రాంత ప్రజల మీద కానీ వాళ్ళ మనోభావాల మీద కానీ హిందూ సంస్కృతి మీద దాడి అంటాను నేను. ఎందుకంటే కన్వెన్షన్స్ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బలమైనవి. వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో సాంప్రదాయాలకి చాలా విలువైనవి. ఇక్కడ సింహాద్రి అప్పన వెలయాడాడు, ఇక్కడి నుంచే సింహాచలం కొండకు వెళ్ళాడన్నది బలమైనటువంటి అభిప్రాయం ఈ ప్రాంత ప్రజలకి. అభిప్రాయాన్ని సెంటిమెంటల్స్ని అన్నిటినీ కూడా కాదని, అలాగే ఇప్పుడే సోదరుడు చెప్పాడు ఈ గ్రామవాస్తవ్యుడు, 120 అడుగుల విగ్రహానికి టీటీడీ ఒక 4 రోజుల క్రితమే పర్మిషన్ ఇచ్చిన వెంటనే అగమేఘాల మీద విజయసాయి రెడ్డి అనే ఒక గద్ద ఇక్కడ వచ్చి వాలి 120 ఎకరాలు దీన్ని కాజేయడానికి ఎత్తుగడేశారు. ఒకటి కాదు, ఇది వచ్చింది బయటికి, రానివి ఇంకెన్నున్నాయో. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నాన్ని మొత్తం జల్లిడి పట్టి వీళ్ళు ఆక్రమణలు చేస్తున్నారు. సహజంగానే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలనేది ఒక సామెత ఉంది, అది వైసీపీ ప్రభుత్వానికి సరిపోయింది. ఇక్కడ 120 అడుగులు ఎత్తున స్వామివారి విగ్రహాన్ని కట్టాలని అనుకుంటే 120 ఎకరాలు భూమి నాకు కావాలని చెప్పి ఎటు క్రిమినాలజీలో అతి ప్రావీణ్యత ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కోరుకుంటున్నాడు. ఋషికొండ పైన నాకు నివాసం ఉంటే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి సతీమణి కోరుకుంటే ఋషికొండను తీసుకున్నారు. ఇక్కడ విజయసాయి రెడ్డి ఏటూ కదా, నా భాగస్వామ్యం కదా అని జగన్మోహన్ రెడ్డి అడిగితే ఆయన కూతురికి పేరున ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించడానికి ఆయన తీసుకుంటున్నాడు. ఎవరబ్బ సొమ్మిది? రాజశేఖర రెడ్డి గారు ఆస్తి ఇది, జగన్మోహన్ రెడ్డి మీ తాత రాజారెడ్డి ఆస్తి ఇది, లేదా మీ అమ్మగారు ఆస్తా? ఎవడమ్మ సొమ్మని చెప్పి నువ్వు ఇక్కడ ఆక్రమిస్తావు?
ఆ వాళ్ళందరికీ కూడా వాళ్ళ బాసులకి అడుగులకు మడుగులు తుత్తూ వాళ్ళు ఏది చేసినా కూడా వెనకేసుకొస్తూ వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉందో ఈ ప్రాంత ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కనీసం వీళ్ళకి సమాజం మీద గౌరవం కానీ, మతం మీద నమ్మకం కానీ, హిందూ మతం మీద అభిమానం కానీ ఏ విధంగా కానీ ఆ నాయకుడి నుంచి కింద గ్రామ స్థాయి వరకు ఆ పార్టీలో ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకుంటే మా స్థాయిలో మేము సంపాదించుకోవాలని సంపాదన మీద పోటీ పడుతున్నారే తప్ప ప్రజాసేవలో కానీ ఇలాంటి మనోభావాలను గౌరవించే విషయాల్లో కానీ ఎవ్వరూ కూడా ఆలోచన చేయకపోవటం దురదృష్టకరం. తర్లువాడ కొండ మామూలు కొండ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక కొండ, లక్ష్మీ నృసింహస్వామి తిరిగాడిన కొండ. అలాంటి కొండ జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వామి ఊరుకోడు, ప్రజలు ఊరుకున్నా అనేది అయితే మాత్రం జనసేన నేతలు చెప్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కొండ జోలికి రాకుండా ఉంటే ఎంపీ విజయసాయి రెడ్డికి చాలా మంచిదన్న భావన అయితే మాత్రం వీళ్ళ వ్యక్తం అవుతుంది. కెమెరా పర్సన్ అపారావుతో ఈశ్వర్ టీవీ.